మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో చేరివచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 95వ కీర్తన 7వ వచనం మనం చదువుకుందాం. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మన సృజించిన యెహోవా సన్నిధిలో మోకరించుదము. నేడు మీరాయన మాట ఇనిని ఎడల ఎంత మేలు అని దేవుని వాక్యం మన అందరితో కూడా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి. ప్రజలందరూ కూడా ప్రాంతాలకి పనులకి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు స్నేహితులుగాను, బంధువులుగాను, రక్త సంబంధులుగాను ప్రతి ఒక్కరూ కూడా పిలుచుకుని వెళతా ఉంటారు. ఈ లోకములో మనుషుడు అలవాటు పడిపోయిన విషయాలు ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రెండ్షిప్ చేయకుండా వెళ్ళలేరు. పనికి పోవాలన్నా ఫ్రెండ్షిప్ ఉండాలి, పట్టణానికి వెళ్ళాలన్నా ఫ్రెండ్షిప్ ఉండాలి, బజారుకి వెళ్ళాలంటే కూడా ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటారు. కానీ ఒకరికి ఒకరు చెప్పుకుని దేవుని సన్నిధికి రావడానికి మాత్రం ఇష్టపడరు. ఏతివేంటి, ఈ లోకములో మనుషుడు సునీతి మీద ఆధారపడి, సుబుద్ధిని ఆధారము చేసుకుని దేవుని కొరకు భయభక్తులు లేకుండా బ్రతకటానికి ఇష్టపడిపోయారు గనక ఒకరినొకరు పరిశీలించుకుని పురుగొల్పుకోవడానికి రాలేకపోతున్నారు ఈనాడు క్రైస్తవులు. దేవుని వాక్యం చెప్తున్న మాట, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త మనిజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ప్రభువు సెలవిచ్చాడు. పాపభారములో ఉన్న మనలని దేవుడు పిలిచి ఆయన దయా సంకల్పమును బట్టి దేవుడు నశించిపోతున్న మనల్ని వెదికి రక్షించిన ఆ దేవాది దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ కూడా మనం కనుగొనలేకపోతున్నాం. సమాజములో సంఘమని చెప్తున్నాం, దేవుని బిడ్డలమని చెప్తున్నాం, ప్రభువు నమ్ముకున్నామని చెప్తున్నావు, కానీ లోకములో దేవుని కొరకు మనుషు ఒక ప్రత్యేకంగా దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడలేకపోతున్నాడు. ఒకరికొకరు పిలవలేకపోతున్నారు. లోక స్నేహము కొరకు పిలుస్తున్నారు. లోకసన కార్యాల కొరకు మనుషుడు స్నేహము చేస్తూ పిలుచుకుని వెళుతూ ఉన్నాడు. కానీ దేవుని కొరకు టైం అవుతుంది, ప్రార్థనకి వెళదాము, ఈరోజు గృహ కూడికను, ఈరోజు నిబంధన కూడికను, ఈరోజు సంఘారాధనను, ఈరోజు దేవుని మందులో ఒక ప్రత్యేకమైన కూడుకుందని ఒకరికొకరు సంఘస్థులు చెప్పుకోవడానికి ఇష్టపడలేకపోతున్నారు. ఏతివేంటంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు సెలవిస్తున్న మాటను మనుషుడు మొదట భూమి మీద మనుషుడు నోటిలో దేవుని మాట ఉండలేదు. లోకముతో నిండిపోయిన మాటలు, స్నేహాలతో నిండిపోయిన మాటలు, లోకసన కార్యాలతో నిండిపోతున్న ప్రజలు దేవుని మాట కొరకు జీవించటానికి మనుషుడు ముందుకి రాలేకపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, వాక్యం చెప్తుంది రండి నమస్కారము చేసి సాగిలపడుదము అంటున్నాడు. దేవుని సందులోకి వచ్చి సాష్టాంగ సాగిలపడినప్పుడు దేవుడు మన ప్రార్థనలకిస్తాడు, మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన మనవులు అంగీకరిస్తాడు. నేడు మీరు ఆయన మాట వింటే ఎంత మేలో. ఈనాడు ప్రజలు దేవుని మాటను లేకపోతున్నారు. లోకాన్ని ఆధారము చేసుకుని మనుషుడు, లోక మాటలకు అలవాటు పడిపోయిన మనుషుడు దేవుని మాటను లేకపోతున్నాడు. నా మాట ఇంటే మీకు ఎంత మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని గౌరవిస్తున్నావా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఉదయమునే లేచి దేవుని సందులో సాగిలపడుతున్నావా? నీ సమయాన్ని బట్టి దేవునికి సమయం ఇస్తున్నావా? నీ కుటుంబ వ్యవస్థలో ఉండొచ్చు, కుటుంబ భారములో ఉండొచ్చు, కుటుంబ బాధ్యతలో ఉండొచ్చు, పనుల భారముతో ఉండొచ్చు, బిడ్డల వ్యవస్థలో ఉండొచ్చు. నీ జీవితంలో మొదట నువ్వు రేయి మొదట దావనే లేచి ప్రభు సన్నిధిలో సాగిలపడే అనుభవం నీ లేకపోతే నీ కుటుంబంలో, నీలో, జీవితంలో మేలు చూడలేవు, మేలు పొందలేకపోతున్నావు, మేలు చూడలేకపోతున్నావు. కారణం ఏంటంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నానని దేవుని వాక్యం 6వ వచనంలో రాయబడిన మాట. దేవునికి నమ్మకమైన వాళ్ళు కావాలి, నమ్మకస్తులు కావాలి. దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఉండాలి,
దేవుని స్తుతించే వాళ్ళు ఎలా ఉండాలి, దేవుని నామాన్ని ఘనపరిచేవారు ఎలా ఉండాలి అనేది వాక్యం సెలవిస్తుంది. దేవుడు చూస్తున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులు దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి నమస్కారము చేసి సాగిల పడదమని వాక్యం చెప్తామంది 101:6 ద్వారా. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారు దేవుని కావాలి. నమ్మకంగా బ్రతుకుతున్నావా? ప్రభు మహిమ కొరకు బ్రతుకుతున్నావా? ప్రభుని స్తుతించే బిడ్డగా ఉంటున్నావా? ప్రభుని ఆరాధించే బిడ్డగా ఉంటున్నావా? ప్రభు నామమును ఘనపరిచే కుమారుడిగా కుమార్తెగా బ్రతుకుతున్నావా? ప్రభువైన దేవుని బిడ్డలారా, గ్రామంలో సంచరిస్తున్నావు, బంధువులో సంచరిస్తున్నావు, స్నేహితుల్లో సంచరిస్తున్నావు, ఇందులో వినోదాలకు వెళతా ఉన్నావు, ఫంక్షన్లకు వెళతా ఉన్నావు, నీ జీవితంలో దేవుని దగ్గర నమ్మకంగా బ్రతుకుతున్నావా? ప్రజల్లో ప్రభు మహిమ కొరకు బ్రతకటానికి ఇష్టపడుతున్నావా? ప్రభువును చూపిస్తున్నావా ప్రజల్లో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో? దేవుని నమ్ముకున్నాను నేను, ప్రభుకు సాక్షిగా ఉంటున్నాను, ప్రభుకు బిడ్డగా ఉంటున్నాను, ప్రభు కుమారుడిగా బ్రతుకుతున్నాను, ప్రభు కుమార్తెగా బ్రతుకుతున్నాను, ప్రియమని చెల్లి అక్క తమ్ముడు అని చెప్పగలుగుతున్నావా? లోకములోకి వెళ్తే లోకముతో ఉంటున్నావు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలతో ఉంటున్నావు, స్నేహితులతో ఉన్నప్పుడు స్నేహితులతో బ్రతుకుతున్నావు, మందిరంలోకి వచ్చిన మందిరంలో జీవితాన్ని కొనసాగుతున్నావు. వాక్యం చెప్తుంది, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెట్టాడు. ఆయన చూస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను నన్ను చూస్తున్నాడు ఆయన. ఆయన చూచుచున్న దేవుడు ఆయన ఒక్కడే. అందుకే ఆగరు పాట పడతారా, నీలో చూచుచున్న దేవుడు అనే పాట పాడింది. ఆయన చూస్తున్నాడన్న సంగతి ఆగరు గమనించింది, గుర్తించింది. నిన్ను చూడలేదా దేవుడు? నువ్వు గృహములోంచి బయటికి వెళుతున్నావంటే, పట్టణంలోకి వెళుతున్నావో, వివాహానికి వెళుతున్నావో, బంధువుల దగ్గరికి వెళుతున్నావో, స్నేహితుల దగ్గరికి వెళుతున్నావో, నీ స్థితి ఎలా ఉందో, నీ హృదయం ఎలా ఉందో, నీ మనసు ఎలా ఉందో, నీ మాట ఎలా ఉందో, నీ తీరు ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడన్న భయం నీలో ఉందా? భక్తుడు అంటున్నాడు 39:9, నా 4తో పాపము చేయకున్నట్లు నా నోటికి చెక్కుం పెట్టుని అంటున్నాడు. నోటికి చెక్కుం పెట్టుకున్నావా? విస్తారమైన మాటలు మాట్లాడుతున్నావా? బంధువులకి వెళ్ళినప్పుడు లోక సంబంధంగా మాట్లాడుతున్నావా? శరీర సంబంధంగానే మాట్లాడుతున్నావా? జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? దేవునికి మహిమకరంగా బ్రతకటానికి ఇష్టపడుతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనను చూస్తున్నాడు. యెషయా గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూసినట్లయితే, 40:10 చూస్తున్న వాక్యం మనం చూస్తే ఆయన చెప్తున్నాడు, నమ్మి అంటున్నాడు. నమ్మండి, ముందు నమ్మేరా? ప్రభు నమ్ముతున్నావా? మీరు తెలుసుకోండి అని చెప్తుంది వాక్యం. ప్రభు నమ్మినప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని తెలుసుకుంటావు, దేవుని వాక్యాన్ని తెలుసుకుంటావు. వాక్యం చెప్తా ఉంది, మీరు తెలుసుకుని నేనే ఆయనను గ్రహించి మీరందరూ కూడా నేను మీరును నేను ఏర్పాడిన సేవకులు నాకు సాక్షులు. నా ముందు కానీ నా వెనక కానీ ఏ దేవుడు లేడని ప్రభువు సెలవిస్తున్నాడు. నమ్మిన నీవు దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? నమ్ముచున్నావా దేవుణ్ణి? మీరు తెలుసుకోండి, నేనే దేవుణ్ణి నమ్మండి. నమ్మేరా? మీరును నేను ఏర్పాటు చేసిన సేవకులు మీరు నాకు సాక్షులు. దేవునికి సాక్షిగా ఉండాలి. నువ్వు ఎక్కడ తిరిగినా దేవునికి సాక్షిగా ఉండాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడన్న సంగతి, నిన్ను పరిశీలిస్తున్న సంగతి, నీ మాటను గమనిస్తున్న సంగతి నువ్వు దేవునికి సాక్ష్యమని నువ్వు గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో చాలామంది నమ్మారు. 1 యోహానులో రాయబడిన మాట 2:4 వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకుని ఆయన వాక్యమును గైకొనన వాడు అబద్ధీకుడని వాక్యం చెప్తా ఉంది. ఈనాడు చాలామంది ఎరుగున్నారు అనుకుంటున్నారంతే. దేవుని సంధికి వెళితే చాలు, మేము ఎరుగున్నామని చెప్తున్నారు. క్రమంగా దేవుని సంధిలో నిబంధన పాటించలేవే, సత్యమును గ్రహించలేకపోతున్నావే, దేవుని మహిమ కొరకు బ్రతకలేకపోతున్నావే, దేవుని సత్యమును గ్రహించి ప్రజలు సాక్షిగా బ్రతకలేకపోతున్నావేంటో అర్థమవుతుందా? ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎరుగున్నామని అందరం చెప్పుకున్నావు. 1995 నేను కూడా ఎరుగున్నానని చెప్పుకున్నాను. నా జీవితాన్ని పాడు చేసుకున్నాను,
నా బ్రతుకుని పాడు చేసుకున్నాను, నలుగురు కుమారుల కుమార్తె, లోకానికి అలవాటు పడిపోయాను, స్నేహానికి అలవాటు పడిపోయాను, పాపానికి అలవాటు పడిపోయాను, లోక బంధకాల్లో బంధించబడిపోయాను. భయంకరణ వ్యాధి నా భార్యకు వచ్చింది, మన బంచుల్లో ఉంది నా భార్య, దిక్కు తోసిన పరిస్థితుల్లో ఎన్నో హాస్పిటల్కి తిప్పాను, ఎన్నో స్థలాలకి వెళ్ళాను, హాస్పిటల్ చూపించిన ఏ జబ్బు లేదని చెప్పారు. సావు బతుకుల్లో ఉంది నా భార్య, ఆయన నిరుగొండలేకపోయాను. అన్ని ఆచారాలతోనూ, లోక మర్యాదలతోనూ, లోసన్న కార్యాలతో నా జీవితాన్ని కాలయాపన చేశాను, కానీ ఆయనకి నమ్మకంగా బ్రతకలేకపోయాను. ఆయనకి ఇష్టమైన జీవితం జీవించలేకపోయాను. ఆయన మహిమ కొరకు నేను బ్రతకలేకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నా భార్య సావు బతుకుల్లో ఉంటే, నా భార్య చనిపోతే నా పిల్లల సంగతి ఏంటనే ఆలోచన కలిగి ఉన్నాను, వెంటనే నా మనసు మార్చుకున్నాను, నా బ్రతుకును మార్చుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను. యేసు క్రీస్తు నామములేరి యొక్క దినము ప్రార్థనలో ఉండి పాపాలు ఒప్పుకున్నాను. బాల్యకాలం నుండి నా యవనకాల పాపాలు, నా బాల్యకాల పాపాలు ఒప్పుకుని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. తప్పేను ప్రభుని, ప్రభువుని వేడుకున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది 130:4 నీ యొద్ద నాకు క్షమాపణ ఉందని చెప్తుంది వాక్యం. ప్రభువులను క్షమించాడు. 21 రాత్రి అనగా పగలనక నా బాల్యకాలము నుండి, నా యవన కాలము నుండి, నా వివాహమైన తర్వాత, నా బిడ్డలు పుట్టిన తర్వాత కూడా నేను లోపలిన్నో చేశాను. నా భార్యను మోసం చేశాను, నా తల్లిదండ్రులు మోసం చేశాను, గ్రామాన్ని మోసం చేశాను, ఒక మోసగాడిగా బ్రతికాను, ఒక అబద్ధికుడిగా బ్రతికాను. మన అంచుల్లో నా భార్య ఉన్నప్పుడు నేను మార్పు చెందేశాను, మారు మనసు పొందాను. అతిక్రమలకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందు ధనుడని వాక్యం సెలవిస్తుంది. 32 యెహోవా చేత నిర్దోషని ఆత్మలో కపటం లేనివాడు ధనుడని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 28:13 అంటున్నాడు, అతిక్రమను దాచిపెట్టిన వాడు వర్ధనుడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడని లేఖనము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, నా బాల్యకాల పాపాలన్నీ ప్రభు సందులో 21 ప్రార్థనలో ఉండి నా బాల్యం చెడిపోయిన నా జీవితాన్ని బాగు చేసుకున్నాను. దేవుని దగ్గర క్షమాపణ అడిగాను. నా దేవుడు నాతో మాట్లాడాడు. నా భార్యకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చింది, స్వస్థత వచ్చింది. దేవుని కృపను బట్టి మేము బ్రతికాం, సజీవులుగా ఉన్నాం. 95 మరణంచులో ఉన్న నా భార్య నేటికి సజీవురాలుగా ఉంది. కుమారుడు సేవ చేస్తూ ఉన్నారు. పెద్ద కుమారుడు ఆకివీళ్ళు సేవ చేస్తూ ఉన్నాడు. 2 కుమారుడు కంచెంచెల్ల విజయవాడలో సేవ చేస్తున్నాడు. 3 కుమారుడు తరగటూరు ప్రాంతంలో, బస్రీపట్నములో, కౌరవుల ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. లోకము సంపాదించుకుంటున్నావు, ధనాన్ని సంపాదించుకుంటున్నావు, కుటుంబాన్ని దేవుని కొరకు నడుపుతున్నావా? నీ బిడ్డలు దేవుని సాక్షులుగా బ్రతికిస్తున్నావా? నీ భర్త కొరకు కన్నీరు కారుస్తున్నావా? నీ భార్య కొరకు కన్నీరు కారుస్తున్నావా? ప్రభు సందులో ప్రలాపిస్తున్నావా? కుటుంబం నశించిపోతుంటే నీ జీవితంలో నీకు సంతోషముగా ఉంటున్నావా? దుఃఖపడుతున్నావా? నశించిపోతున్న జకీ కుటుంబానికి దేవుడు రక్షణ ఇచ్చాడు. ఈ ఆత్మ నశించి నరకానికి పోవటం దేవునికి ఇష్టము లేదు. నిన్ను నన్ను రక్షించటానికి యేసు ప్రభు భూమి మీదకి మనిషి కుమారుడిగా వచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నమ్ముచున్నారా? ఎరుగున్నామని చెప్పుకుంటూ దేవుని వాక్యము చదవకుండా, వాక్య ప్రకారం నడవకుండా, దైవ చిత్తములో జీవించకుండా ఎంతకాలం అబద్ధీకులుగా ఉంటావు? అబద్ధీకులు దేవుని రాజ్యానికి వారసులు కారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. వ్యర్థమైన మాటలతో కాలయాపన చేస్తున్నావా? వ్యర్థమైన మాటలతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ జీవితంలో మార్పు లేకుండా, మార్పు లేకుండా, మారు మనసు లేకుండా ప్రభు ఏంటో తెలుసుకోకుండా కానీ వ్యర్థమైన మాటలతో జీవితాన్ని నష్టపోతున్నావా? ఇంకా వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నమ్ముచున్నావా ప్రభువుని? నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యమన్నాడు మోషే. మనలాంటి మనుషుడే పెరిగి పెద్దన తర్వాత పరో కుమార్తె ఆ దేశానికి రాజుగా చేస్తానని చెప్పింది. ఆయన ఇష్టపడలేదు. ఈనాడు ఎంతోమంది లోకములో ఏదో పేరు కావాలని, ఘనత కావాలని గొప్పలు కోరుకుంటూ ఆస్తిపాస్తుల మీద లక్ష్య పెట్టి దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు క్రైస్తవులు.
అన్నాడు భక్తుడు మోషే. అల్పకాల పాపభోగం అన్నాడు ఆయన. ఈనాడు ప్రభువుని ప్రేమించే వారికి ఈ లోకం అశాశ్వతమైంది. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకంలో వ్యాతిరికులు పరదేశులుగా మనం బ్రతుకుతున్నాం. మనకి నిత్యజీవం పరలోకంలో ఉంది. మన దేవుడు మన సిద్ధపరిచాడు. నేనున్న స్థలంలో మీరు కొడాలంటే మళ్ళా నేను వస్తానని ప్రభువు చెప్పి వెళ్ళిపోయాడు. ప్రభు కొరకు బ్రతుకుతున్నావా? ప్రభుకి సాక్షిగా బ్రతుకుతున్నావా? ప్రభు బిడ్డగా జీవిస్తానికి ఇష్టపడుతున్నావా? దేవునికి మహిమకరంగా బ్రతానికి ఇష్టపడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డారా, లోక పాపములో పుట్టిన మనము. భక్తుడు అంటాడు, నా తల్లి నన్ను పాపముతో గర్భము ధరించింది. పాపంలో పుట్టిన వాడిని, పాపములో పెరిగిన వాడిని అంటున్నాడు. మనందరం పాప శాపములో ఉన్న మనల్ని దేవుడు విడిపించాడు. తల్లి గర్భములో పిండమైనప్పుడు దేవుడు మనం చూశాడు. ఆయన చూచుచున్న దేవుడు గనక మనం నశించిన నరకానికి పోవటం దేవునికి ఇష్టం లేదు గనక. అందుకు దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు ప్రేమాస్వరూపి, దయాస్వరూపి, దయగల దేవుడు ఆయన, జీవమగల దేవుడు ఆయన. యెషయా గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డ 43:25 వాక్యం సెలవిస్తుంది, నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిసివేసి ఉన్నాను, నేనెన్నడూ నీ పాపను జ్ఞాపకము చేసుకోను అన్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు. 21 నేను ప్రార్థన చేసిన తర్వాత, ఉపవాసం ఉండి, నా లోభాలు ఒప్పుకున్న తర్వాత, నా పాపములు ఒప్పుకున్న తర్వాత, నా బలహీనతలు ప్రభు దగ్గర సరి చేసిన తర్వాత, ఈ యెషయా గ్రంథం 43:25 మాట్లాడుచున్నాడు. నేనే అంటున్నాడు ఆయన. ఏంటి ఆయన? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము పలికిన పరమ తండ్రి. ఆయన అన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డరా, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలు నేను తుడిసివేసి ఉన్నాను, నీ పాపను అన్నాడు జ్ఞాపకము చేసుకొని అంటున్నాడు ఆయన. మన పాపాలు క్షమించేది దేవుడు ఒక్కడే. మన బంధువులు మన పాపాలు క్షమించలేకపోవచ్చు. మన భార్య మన పాపాన్ని క్షమించలేకపోవచ్చు. తన భర్త తన భార్య పాపాలు క్షమించలేకపోవచ్చు. లోక పాపమును ఓసుకుని పోవని దేవుని గొర్రెపిల్ల ఆయన మన మధ్యకి, ఆయన మన మధ్యకి ఎందుకు వచ్చాడు అంటే, మన లోపాలన్నీ భరించటానికి, మన పాపమును భరించటానికి, మన అవిధేయతలు క్షమించటానికి. ఆ లోక పాపం మోసుకుని దేవుని గొర్రెపిల్లని పేరు పిలవబడింది ఆయన పాట. ఆయన పిలుస్తున్నాడు, ఈయనే లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. మన పాపాల కొరకు ఆయన 39 దెబ్బలు తిన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒక మాట సహించలేవు, ఒక మాట అంటే ఓచుకోలేవు, ఒక మాట అంటే ఓచుకునే మనసు రాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆయనకు నమ్మకమైన వాళ్ళు కావాలి భూమి మీద. నమ్మకమైన వాడు దేవునికి అవసరమై ఉంది. నమ్మకంగా నీ ఉన్నప్పుడు దేవుని ప్రేమను బట్టి సమస్తం నీ కుటుంబానికి సమకూరుస్తాడు. సామెతల గ్రంథములో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తే, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సామెతల గ్రంథము 10:6 వాక్యం సెలవిస్తున్న మాట మనం చూద్దాం. గ్రహిస్తున్నావా? నీతిమంతుని తల మీదకి యెహోవా ఆశీర్వాదం వచ్చును, భక్తిహీనులు నోరు మూయబడును. నీతిమంతుడుగా బ్రతికితే దేవుడు దీవెనను నువ్వు పొందుతావు, దేవుని ద్వారా నువ్వు ఆశ్రయించబడతావు. నీతిమంతుని తల మీదకి యెహోవా ఆశీర్వదమొచ్చునుగాక అని పలికాడు ప్రభు. వాక్యం సెలవిస్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని సామెతల గ్రంథం 8:21 ద్వారా మాట్లాడుతుంది. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యం అనిదినం చదువుతున్నావా? అనిదినము దేవుని సందులో సాగిలపడి ప్రార్థించే మనసు కలిగి ఉంటున్నావా? నీ పిల్లలకు అంగలార్పు నేర్పిస్తున్నావా? రోదన చేయటం నేర్పిస్తున్నావా? నీ ఒంటరిగా వ్యక్తిగతంగా దేవుని సందులో పర్సనల్గా ప్రార్థన చేస్తున్నావా? దేవునికి చెప్పుకుంటున్నావా? వాక్యం నేను నీతోనే మనం చేసుకునే వాక్యం సెలవిస్తుంది. 88:13 దేవునికి చెప్తున్నావా? నీ కుటుంబంలో శోధన, నీ కుటుంబంలో బాధలు, నీ కుటుంబంలో బలహీనతలు, నీ కుటుంబంలో వచ్చిన శోధనలు ప్రభుకి చెప్తున్నావా? ప్రభువుని వేడుకుంటున్నావా? ప్రభుకి మహిమకరంగా నువ్వు మొరపెడుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవునికి మొరపెట్టు.
లోకంలో ఎవరికో చెప్పుకుంటావు, నీ బాధను చెప్పుకుంటున్నావు, నీ శ్రమను చెప్పుకుంటున్నావు, నీ కష్టాలు చెప్పుకుంటున్నావు, నీ ఇబ్బందులు చెప్పుకుంటున్నావు. ఆ నీతిమంతుని చెప్తున్నావా? నీతిని చెప్పుకునే అనుభవంలో నువ్వు ఉంటున్నావా? పరిశుద్ధ గ్రంథములో వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యం ఫిలిప్పి పత్రిక 4:6 రాయబడిన మాట, దేని విషయంలో చింతపడవద్దు అంటున్నాడు. చింతపడుతున్నావా? దిగులు పడుతున్నావా? నీ కుమారుడి విషయంలో, నీ భార్య విషయంలో, నీ భర్త విషయంలో, నీ కుటుంబంలో సోదరుల గురించి ఇబ్బందులు నువ్వు చింతపడుతున్నావా? చింతపడాల్సిన పని లేదు ప్రియమైన దేవుని బిడ్డరా. నేను ఎన్నో పర్యాలు చింతపడ్డా నా భార్య విషయంలో, అజ్ఞాన కాలంలో తెలియక లోకానికి అలవాటు పడిపోయిన నా జీవితంలో, నా భార్య మరణ బంధకాలు ఉన్నప్పుడు నేను చింతపడిపోయాను, దిగులు పడిపోయాను, నా పిల్లలు చిన్నపిల్లలు ఏమైపోతారన్న భయంతో ఉన్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నాతో మాట్లాడాడో, నా పాపాలు క్షమించిన దేవుడు నాతో చెప్పాడో, నేనే నా చిత్తానుసారంగా నీ అతికి తుడిసివేస్తున్నాను, నీ పాపాలు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో, నేను సంతోషపడ్డాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు నీ పాపాలు క్షమించిన నిర్ధారణ కలిగిందా? నీ నోటితో నీ పాపం ఒప్పుకుంటున్నావా? 2 దినవృత్తాంతాల గ్రంథం 7:14 రాయబడిన మాట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థించి వారి చెడుతనం ఒప్పుకుని విడిచిన ఎడల ఆకాశుడు వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తారన్నాడు. నీ కుటుంబం బాగుపడిందా? నీ కుటుంబంలో ఆనందంతో ఉంటున్నావా? నీ కుటుంబంలో సంతోషంతో ఉంటున్నావా? ప్రభువుని వేడుకునే అనుభవంలో ఉన్నావా? దేని విషయంలో చింతపడొద్దు ప్రియమైన సహోదరి సహోదరుడా. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనలో ఉండే దేవుడు, మనలో నివసించే దేవుడు, మనలో సంచరించే దేవుడు, మనలో నివాసం చేసే దేవుడు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉందని ప్రకటన గ్రంథం 21:3 రాయబడిన మాట. నువ్వున్న స్థలములో యేసయ్య ఉన్నాడు తెలుసా? దేవుణ్ణి ఆహ్వానిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? ప్రభువా నాతో ఉండు నాయన, నా కుటుంబంలో ఉండు నాయన, నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో, నా భార్య విషయంలో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవంలో నువ్వు ఉండావా? దేని విషయంలో చింతపడవద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ ఎన్నపములు దేవునికి చెప్పమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మన ఎన్నపాలు ఎరిగిన వాడు దేవుడే. మన బంధువులో ఒకవేళ దేశించవచ్చు మనల్ని చెప్తా ఉంటే, మన బాధలు చెప్తా ఉంటే, మన శ్రమలు చెప్తా ఉంటే, మన ఇబ్బందులు చెప్తా ఉంటే, మన దేవుడు ఆలకిస్తాడు, మన బంధువులు దేశించవచ్చు. అలాంటి దేవుడు మనం బిడ్డలుగా బ్రతుకుతున్నాం ప్రియమని దేవుడు బిడ్డలారా. అందుకే అంటాడు పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథం 3:8 రక్షణ యెహోవాది తన ప్రజల మీదకి ఆశీర్వదముచ్చునుగా అన్నాడు. రక్షణ దేవుడిచ్చిన వరం, అది షాపుల్లో దొరికేది కాదు, కిరాణా షాపుల్లో దొరికేది కాదు, ప్యాన్ షాపుల్లో దొరికేది కాదు, బంధువుల్లో దొరికేది కాదు, రక్షణ దేవుడిచ్చిన వరం ప్రియమైన దేవుని బిడ్డారా. 116:13 అంటారు కదా, రక్షణ పాత్ర చేత పట్టుకుని యెహోవా నామములను ప్రార్థన చేస్తారని ఒక ఆయుధం మనకిచ్చాడు దేవుడు. ఆ రక్షణ అనుభవంలో ఉండావా? మారు మనసు అనుభవంలో ఉండావా? వ్యక్తిగతంగా దేవునితో మన అనుభవంలోని ఉన్నావా? అనుదినము దేవునితో స్నేహం చేసే అనుభవంలో కలిగి ఉంటున్నావా ప్రియమైన దేవుని బిడ్డలారా? వాక్యం సెలవిస్తుంది, అజ్ఞాన కాలములు దేవుడు చూచి చూడకుండును కానీ ఇప్పుడైతే అంతటందరూ కూడా మారు మనసు పొందాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అపొస్తల కార్యములో 30:17 రాయబడిన మాట, అజ్ఞాన కాలము ఎరగని స్థితిలో జీవితాలు పాడైపోయినాయి, కుటుంబాలు పాడైపోయినాయి, బ్రతుకులు పాడైపోయిన మన జీవితాల్లో. మీ సంగతి ఏమో నా బ్రతుకు పాడు చేసుకున్నాను, నా వెనకాల 33 సంవత్సరాలకి నా జీవితం అంతా పాడైపోయింది, నా కుటుంబం పాడు చేసుకున్నాను, నా భార్యని నా బిడ్డలను పాడు చేసుకున్నాను, నేను పాపానికి అలవాటు పడిపోయి, త్రాగుడికి అలవాటు పడిపోయి, మోసానికి అలవాటు పడిపోయి, అబద్ధానికి అలవాటు పడిపోయి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఎప్పుడైతే నా దేవుడు నన్ను ప్రేమించాడో, పాపుల కొరకు ఆయన వచ్చాడు, రోగుల కొరకు వచ్చాడు, నశించిపోతున్న మన దేవుడి దగ్గర రక్షించటానికి. ఆ లోకాసువార్త 19:10 రాయబడిన మాట, నశించిన దాన్ని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు నా కోసం వచ్చాడు. ఆయన నన్ను రక్షించడానికి వచ్చాడు, నా కుటుంబాన్ని రక్షించడానికి వచ్చాడు, నా బిడ్డను రక్షించడానికి వచ్చాడు, నా కుటుంబ దేవుని కుటుంబంగా వాడబడటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
అందుకు చెప్తుంది ప్రియమైన దేవుని 101:6, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారిని కనిపెట్టానన్నాడు. దేవుడు చూస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా. అలాంటి మనసు కలిగి ప్రభు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకుని సమాజములో ఉండ, వ్యక్తిగతంగా ఉండ, పర్సనల్గా ఉండ, ముందు దేవునికి ప్రార్థన చేయి. ఆయన వల్లనే మనకు దీర్ఘాయువు కలిగింది. ఆయన ద్వారా మనకు సుఖజీవం గారి సంవత్సరాలు ఇస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు చేసేవిగా ఉన్నామంటే, బ్రతుకున్నామంటే ఆయన మహాకృపే. మన జ్ఞానం, మన తెలివి, మన నీతి కాదు, మన నీతి మురుకు గుడ్డలంటిదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు గనక మన కొరకు పరలోకుండవలసిన దేవుడు భూమి మీదకు వచ్చి ఆయన 39 దెబ్బలు తిని మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మరణాన్ని ముళ్ళు విరిచివేశాడు, సమాధిని ఖాళీ చేశాడు, తిరిగి లేచాడు, మృత్యుం చేయన్నాడు. ఆయన మరలా రాబోతున్నాడు. సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. నాయన, ఎంతమంది వాక్యం అంగీకరించారో, ఎంతమంది ఆలకించారో, ఎంతమందిని వారి జీవితాల్లో ప్రభు నీరు కట్టి ఫలింప చేయండి. అజ్ఞాన కాలంలో చూచుండని మీరు సెలవిస్తున్నారు ప్రభు. నా కుటుంబాన్ని ఎదిగి రక్షించారు, నా బ్రతుకును మార్చారు. ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబాల రక్షణలోకి నడిపించండి. పాపము నుంచి విడిపించండి, శాపము నుంచి విడిపించండి, దుష్టత్వము నుంచి విడిపించండి, దుర్నీతి నుంచి విడిపించండి, దురాలోచన నుంచి విడిపించండి, మోసకర జీవితాల నుంచి విడిపించండి. నీతి మంతుడు ఏ కష్టము చేసినా లాభం కలుగుద్దని నీ లేఖనము సెలవిస్తుంది నాయన. పాపుల కొరకు వచ్చిన దేవ, రోగుల కొరకు వచ్చిన దేవ, నశించిపోతున్న నా కుటుంబం ఎదికి రక్షించని యేసయ్యా, నీకు వందనాలు. ఎంతమంది వాక్యం విన్నారో వారందరూ కుటుంబాల రక్షణలోకి నడిపించండి. వారి బలహీనతలను చెడిపించండి, అనారోగ్యాలను చెడిపించండి, ఆరోగ్యవంతులుగా ఉంచండి, శక్తివంతులుగా ఉంచండి, బలమైన యోధులుగా ఉంచండి. నీ గమ్మకమైన గారిగా ఉంచి నీ నామాన్ని మహిమపరచబడిగా ఉంచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిన ప్రేమ, కుమారుని యొక్క దయ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము, ఆయన కృప ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన సేవించు వారందరికీ దేవుని కృప సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.